দক্ষিণ ভারতের রাজ্য তেলেঙ্গানায় প্রথমবারের মতন ক্ষমতা দখল করেছে কংগ্রেস। বৃহস্পতিবার ওই রাজ্যে কংগ্রেসের রাজ্য সভাপতি রেভন্ত রেড্ডি মুখ্যমন্ত্রী হিসাবে শপথ নিলেন। তেলেঙ্গানার রাজ্যপাল তামিলিসাই সৌন্দর্য রাজন তাকে শপথ বাক্য পাঠ করান। এই শপথ গ্রহণ অনুষ্ঠান হয় হায়দ্রাবাদের এলভি স্টেডিয়ামে। সেখানে উপস্থিত ছিলেন কংগ্রেসের সর্বভারতীয় সভাপতি মল্লিকার্জুন খার্গে, কংগ্রেস নেত্রী সোনিয়া গান্ধী, কংগ্রেস সাংসদ রাহুল গান্ধী, কংগ্রেসের অন্যতম হেভিওয়েট নেত্রী প্রিয়াঙ্কা গান্ধী ভাদ্রা, কর্ণাটকের মুখ্যমন্ত্রী সিদ্ধারামাইয়া সহ আরও অনেকেই। 2014 সালে অন্ধ্রপ্রদেশ ভেঙে তেলেঙ্গানা রাজ্য তৈরি হয়েছিল। তারপর থেকে এই রাজ্যে বিআরএস বা ভারত রাষ্ট্র সমিতি, তখন কেসিআর দলের নাম ছিল তেলেঙ্গানা রাষ্ট্র সমিতি, সরকার ছিল। কিন্তু এবার 119 আসনের এই বিধানসভায় কংগ্রেস 64টি আসন পেয়ে একক সংখ্যাগরিষ্ঠতা দখল করেন। বিআরএস এর বিধায়ক সংখ্যা 39। এই পালা বদলের পর থেকে রেভন্ত রেড্ডির নাম মুখ্যমন্ত্রী পদের দাবিদার হিসাবে শোনা যাচ্ছিল। বুধবার তিনি নয়াদিল্লিতে গিয়ে দেখা করেন কংগ্রেসের শীর্ষ নেতৃত্বদের সঙ্গে। যদিও তার আগেই রেভন্তের নাম তেলেঙ্গানার মুখ্যমন্ত্রী হিসাবে ঘোষণা হয়ে যায়। বৃহস্পতিবার অবসান ঘটিয়ে তিনি শপথ নেন রেভন্ত রেড্ডি। তার সঙ্গে উপমুখ্যমন্ত্রী হিসাবে শপথ নিয়েছেন ভাতৃ বিক্রম, এছাড়াও এন উত্তম কুমার রেড্ডি, শ্রী দামোদর রাজ রাজনরাম সীমা, কোমাতি রেড্ডি, ভেঙ্কট রেড্ডি মন্ত্রী হিসাবে শপথ নিয়েছেন। মিত্রলারা, ఈ తెలంగాణ రాష్ట్రం ఆసామాసిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజిక న్యాయం చెయ్యాలని ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమితగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయ్యి, మానవ హక్కులకు భంగం కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజారాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బి స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తమే నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, ప్రగతి భవన్ చుట్టూత ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా
రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడుగా మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికీ మాట ఇస్తున్న మిత్రులారా, ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం. రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం. మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి, ఈ నగర అభివృద్ది కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్దిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ, నిస్సహాయులు ఎవరు కూడా మాకెవరు లేదు, మాకు ఏ దిక్కు లేదు అనుకునే పరిస్థితులు రానియకుండా మీ సోదరుడుగా మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ అండతో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదం వైపు నడిపించి మేము పాలకులము కాదు, మేము సేవకులము. మీకు సేవ చేయడానికే మీరు మాకిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని బాధ్యతగా ఎంతో గౌరవంగా మీరిచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ది కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమైనరు తప్ప ఈ మువ్వన్న జెండాను వదులుకోలేదు. మీ కష్టాన్ని మీ శ్రమని గుర్తుపెట్టుకుంటా, గుండెల నిండా మీరిచ్చిన శక్తిని నింపుకుంటా ఈ 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా. శ్రీమతి ప్రియాంక గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు మన కుటుంబ సభ్యులుగా ఢిల్లీలో తీసుకుంటారు. ఈ రోజు నుంచి మా విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రేపు ఉదయం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో 10 గంటలకు ప్రజా దర్బారు నిర్వహించాలని. బ్యూరో రిపోర్ట్, పూర్వాంచల్ ప్రతిదిన్.